చెప్పండి. డబ్బులే తలం దిరుముకుంది, తలం దిరగొట్టేసిరు, దిరుక పెట్టేసిరు, ఇది బోల్డ్ పెట్టేసిరు కదా, పెట్టే పైన చేరిపోయాడు. నడిచిమా రాత్రి ఉన్నా రాత్రి తల పెట్టాలి. దాన్ని అక్కడ పిలుచుకా. ఒక్క నిమిషం అంటే రండి, ఒక నిమిషం బ్రదర్, కొంచెం తీసుకున్నా పని నేను చేస్తా. ఇది తాళం అనేది తీసి లోపల సైడ్ తలిగేషన్ ఉంది, అంతా మట్టి మట్టి ఉంది. దానికి ఈయన అన్నాడు నువ్వు తాళం ఎలాడేసిన యాడు తాళం అన్నాడు. చూస్తే దానికి తాళం ఎలాడేసింది ఉంది. ఇక చూడు నేను వేసిన తాళం ఇడు ఉంది, ఎవరో ఇరగొట్టిండ్రు, అంతా మట్టి మట్టి అంటుందని చూపించిన ఆయన. చూపించి మళ్ళీ అట్లే తలిగేసి పైకి పోయినా నేను. నేను ఎడబెట్టినా నాకు డౌట్ ఉంటుంది కదా ఉన్నదా లేదా అని. టక్కటక్కటక్క పైకి ఎక్కి నేను బీరువా చూసిన మొత్తం డ్రైవర్ మూసి పెట్టిండు, నా సిల్క్ పెట్టిండు, ఎవరైనా ఉంటే పోతారేమో పారే అని. అన్ని ఉత్తా మూసినే ఉంటాయి, పని మనిషి రోజు ఊసి ఉత్తా ముస్తుంది ఆమె సిల్కులు పెట్టదు. డ్రైవర్ ఒకటి సిల్కులు పెట్టి వచ్చిండు ఉంటే పారిపోతారేమో అని. పోయి నేను సిల్క్ తీసి చూస్తే బీరువా తెచ్చిండు మొత్తం బుద్ధి పెట్టిండు.
పైన ముందు పెట్టిండ్రు. చూస్తే ఏమైనా అన్నాడు, చూడు అన్ని సామాన్లు పోయినాయా, మొన్న తెచ్చిందో పోయిందా, చూస్తే అన్ని పోయినాయి. ఇప్పుడు పైన రూమ్ లో పోయిందా బంగారం? పైన రూమ్ లో పోయింది బంగారం. ఎండు కూడా పైన రూమ్ లో. ఇప్పుడు మీ లాకర్ అయితే సేఫ్ ఉంది? లాకర్ అస్సలు మా దాంట్లో ఏమీ లేవు కూడా. అంటే మీరు లాకర్ ఉండగా పైన ఎందుకు పెట్టుకో? మాది ఇంత కబ్బోర్డ్, ఇట్లా అంటే వస్తాయి కబ్బోర్డ్, పైన పెట్టి లాక్ వేసుకున్నా. ఇది లోపల ఒకలాకు బయట ఒకలాకు వేసిన, మరి నేను అట్లా వేస్తే ఇట్లా అవుతుందని తెలియదు కదా. ఇన్ని రోజులు పెట్టలేకుంటే నిన్ను మొన్ననే పెట్టిన, అది సార్ అంటేనే. ఇన్ని రోజులు నా కబోర్డ్లోనే ఉంటుండే నా వస్తువులు అయితే, మొన్ననే పెట్టిన పైన. అది పోయేటంటే 18.5 పోయింది అయితే. ఇప్పుడు కొనాలంటే 30 లక్షలు కావాలి వీటికి. 18.5 పోయింది. వెండి? వెండి ఓ 10 తులాలు వేస్ట్ ఉండే, అది నల్లగా అయింది వేస్ట్. నేను వేస్తామని పెట్టింటి, అది దొరికింది వాళ్ళకి మంచి వెండి అయితే. కింద ఉంది అది ముట్టలేరు అది. అంటే ఇప్పుడు మీరు పైన అల్మారి బీరువా అన్నారు కదా, దానికి లాక్ చేయలేరు? లాక్ చేసిన లాక్ కూడా మా అన్న కబోర్డ్ లో పెట్టి తాళం వేసుకున్నా. నేను తాళం చేయి నా పర్సులో వేసుకుని పోయినా నేను. మీరు ఎన్ని గంటలకు వచ్చారు నిన్న నైట్? 12:30 పావుల దాకా ఒకటి అయింది అంటున్నా డ్రైవర్. అయినా ఈయన గిడికి వచ్చిండ్రు మా బావల ఇంటికాడికి. నేను నిద్ర పోయినా డ్రైవర్కి ఈయన అంటున్నాడు, ఎవడు నర్సింగ్ లోడు ఇంత సీకట్లో వస్తున్నాడు అని ఆపు అన్నాడు. నేను అన్నాడు ఎవడు వస్తున్నాడు వాడు ఇంత సీకట్లో మన ఊళ్ళకి వెళ్ళి అని. నాకు టక్మాన్ మేలుకొచ్చింది, ఏ ఎందుకు ఆపుతారు మీరు, దరిగడ్డ నుంచి వస్తారు, నాగలపల్లి నుంచి వస్తారు, వాళ్ళ టైం ఏందో వాళ్ళ ఎలా ఏందో మీరెందుకు ఆపుతారు? అంటే మంచి చూసిండు చూసిండు ఇద్దరు ఉన్నారు ఇట్లా ఒకటి మఫ్లర్ ఉంటుంది. నేను కూడా కళ్ళు తెరిచి చూసిన అంట కార్లకి వెళ్ళి మఫ్లర్ ఇట్లా వేసుకున్నాడు, ఇట్లా ఈ మూర్తి ఇది కనబడదు ఇట్లా వేసుకున్నాడు మఫ్లర్ అయితే కనబడ్డది. నాకు ముందల మనిషి కనబడలేడు, ఎంత మనిషి హైట్ ఉన్నాడు ఇట్లా మఫ్లర్ వేసుకున్నట్లా కనబడ్డదు. కానీ అందులో సీసీ కెమెరాలో మాత్రం మా కారు కనబడుతుందంట, వన్ ఫేస్ ఇట్లా కనబడుతుందట. మా బావలతో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, అంతే కనబడుతుందని నేనే ఇడిచిపోయి. వాళ్ళు అయినా టక్మన్ ఆపేసిండ్రు కూడా బండి ఆడ, మరి వాళ్ళ భయమైందా ఏమైందా తెలియదు. మా బండి చూడాలి బంగారం వెండి కాకుండా ఇంకేమైనా పోయినాయా? నగదు కానీ వేరే వస్తువులు ఏమన్నా ఇంపార్టెంట్ ఆర్నమెంట్స్ అట్లా ఏమన్నా వేరే టచ్ చేయలేరు? ఒకటే రూమ్ లో పోయారు ఓన్లీ. రూమ్ అన్ని లైట్లు వేసిండ్రు, బెడ్లు తీసి చూసిండ్రు వేరే రూమ్ ల బెడ్ల కింద ఏమన్నా ఉన్నాయా అని. బెడ్లు అన్ని బెడ్షీట్లు అన్ని చిందరు వందర అయింది, నేను వేసినట్లా లేదు బెడ్షీట్. ఇప్పుడు ఇప్పుడు ఈ గోల్డ్ తీసిన దాంట్లో కూడా బెడ్ లైట్ చూసింది, అది కూడా చిందరు వందర అయింది ఇట్లా లేపు వచ్చింది. నేను అన్ని మనిషి లోపలికి మంచి చేస్తా నీటే, ఎవరం పండుకోం మేము పైన, మేము ఒక్కరమే ఉంటాం కిందనే వండుకుంటాం. ఇంకోటి ఇప్పుడు మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు చెప్పే, అప్పుడు గో పోయినప్పుడు అప్పుడు కూడా ఏం గోల్డ్ లేదు, నేను అన్ని లాకర్లో పెట్టి పోయినా, ఇది వన్ డేనే కదా అన్నట్లా పోయినా. గో పోయినప్పుడు 5 రోజులు పోయినాము అట్లా ఈ ఇంటి పక్కన ఇలా చెప్పి పోయినా పండుకో బసాప నేను వచ్చిందాక. చీరలే చాలు, ఒకటొకటి 50-50 వేల చీరలు ఉన్నాయి, ఎవరికి తీసుకోపోతే మళ్ళీ నేను కొంటాను 1000 పెట్టి అని పండుకో పండుకోమని చెప్పిన ఈ పక్కల బాబు పండుకున్నాడు వాడు పాపం. సరే మీరు ఇప్పుడు ఇంటికి వచ్చారు కదా నైట్, ఎప్పుడు పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఎన్ని గంటలకు ఇచ్చారు? మేము హైదరాబాద్ పోయినాము, పొద్దుగా 6 గంటలకు వెళ్ళిపోయినాము అన్నమాట హాస్పిటల్ చూపించుకొని. ఎప్పుడు పోయారు? ఎంత తారీఖు? 30 28 పోయినాము. 28 పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరి గుట్ట పోయినాము అన్నట్టు. 6 గంటల దాకా వేరే పనులు ఉండే హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరి గుట్ట పోయినాము. ఎప్పుడు 28 7-8 గంటలకు ఆడ దర్శనం చేసుకున్నాము. చేసుకుని రాత్రి కొండి పొద్దుగా లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ అక్కడ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చాం. 12:30 అయింది అన్నట్టు ఇంటికి ఉదయం వచ్చినాక. అంటే ఏప్రిల్ రాత్రి మధ్యాహ్నం రాత్రికి 12:30 వచ్చేసాం. నిన్న నిన్న 29 వచ్చినారు కదా ఇంటి ఇది అయిపోయిన వచ్చి మీరు ఏం చూసారు ఇంటిలో? ఇంట్లో తాళం తెరిస్తే తాళం లేదు, లోన్ కొండి పెట్టాడు.
కొండ పెట్టి ఇంట్లో పోయి వాటి చేసి బయటికి బయట తెరిచిపోయినా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయినా. బంగారు ఒక 20 తులాలు, వెండి ఒక 30 తులాలు, ఇంకా వేరే ఏం పోలేదు. నగదు ఏమన్నా? నగదు ఏం పోలేదు. మా బెడ్రూమ్ లో అయితే రాలేదు, మీది పోయాడు కానీ మా బెడ్రూమ్ లో ఏం ఉండలేదు అన్నట్లు. ఇట్లా లాక్ నూకాడు, లాక్ తీసిన కానీ అది తగ్గలేదు అన్నట్లు. మీద పెట్టి ఆ లాక్ లా లాక్ దాంగ్ తీయలేడు. రూమ్ లో ఉండేనా? పైన రూమ్ లో ఉండే బంగారు బీరువాలు ఉండే. నగదు ఏం పోలేదు. నగదు పైసలు గిట్ట ఏం పోలేదు. పెద్దేమ మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాల్రెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు నిన్న ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్లోజ్ మనకి కేజీ చెక్ చేస్తాం.